గాంధీజీ యొక్క సత్యం అహింస ప్రేమ వంటి గొప్ప లక్షణాలు మన అందరం అలవర్చుకోవడమే మన ఆయనకు ఇచ్చే నిజమైన నివాళులని ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ చెల్లా ఓబలేష్ అన్నారు. పాత శ్రీకాకుళంలో ఉన్న స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నేడు గాంధీజీ 152వ జయంతి వేడుకలు స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ మరియు ఏపీహెచ్పీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ డాక్టర్ శివప్రసాద్, కార్నేని పద్మావతి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్నేని హరిబాబు మరియు కాలనీ పెద్దలు రామశంకర్, పట్నాయక్ రామచంద్ర, పట్నాయక్ శ్యామ్ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. లక్షల సంఖ్యలో గ్రామీణ ప్రాంతాలలో జీవితాల్లో వెలుగులు లేవు వాళ్ళకి ఇంత సొమ్ము ఖర్చు పెట్టారని గాంధీ మహాత్ముడు ఆ రోజు అన్న మాటలు. కాబట్టి గాంధీ మహాత్ముడు ముందు ఆయన పుట్టినరోజు మూడో చేయమన్నారు. ఒకటి ఉపవాసము, తర్వాత ఆత్మతో నూలు వడకడము, మూడోది ప్రార్థన. ఆయన మూడు పాయింట్లు చెప్పారు. వారు ఏదైతే స్వాతంత్రోద్యమ సమయంలో వారు అనుసరించినటువంటి విధానాలు, పద్ధతులు, అంటే సత్యము, అహింస, ప్రేమ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మహాత్ముడి అంత కాకపోయినా ఎంతో కొంత మన మనం మనం అలవాటు చేసుకుని వాటిని ఆచరించగలిగితే నిజమైనటువంటి